సంవత్సరం కథల తర్వాత నెక్స్ట్ మూవీ గుంటూ టాకీస్ అండి. సో అది మూవీ అనౌన్స్ చేద్దామనే దీని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాజ్ కుమార్ గారు ఆర్కే స్టూడియోస్ బ్యానర్పై ఆయన నిర్మిస్తున్నారు సినిమా. సినిమా పేరు గుంటూరు టాకీస్. సో సినిమా గుంటూరు సిటీలో జరిగే కథ మీద బేస్ అయిన స్క్రిప్ట్ అనమాట. సో అందుకే దాని టైటిల్ గుంటూరు టాకీస్ పెట్టడం జరిగింది. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి, కన్ఫ్యూజన్ కామెడీ. జానరా అడిగితే కన్ఫ్యూజన్ కామెడీ అని చెప్పాలి. సో అగైన్ ఇది సంథింగ్ న్యూ టు తెలుగు ఫిల్మ్స్ అనమాట బేసికలీ. సో కేయాస్ ఉంటుంది సినిమా మొత్తం, ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ కేయాటిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్ కాస్ట్కి వచ్చేసరికి సిద్ధు ఇస్ వన్ ఆఫ్ ద లీడ్స్, నరేష్ గారు మన సీనియర్ నరేష్ గారు రీఎంట్రీ ఇస్తున్నారు ఈ సినిమాలో యాజ్ అ లీడ్, రష్మి గౌతమ్ ద ఫేమస్ యాంకర్, శ్రద్ధ దాస్ ఇస్ అనదర్ హీరోయిన్, మహేష్ మంజ్రేకర్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇందులో. సో ఆయన పెద్ద పెద్ద సినిమాల్లో బిజీగా ఉన్నా సరే స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమాకి బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసుకొని మరి ఈ సినిమా చేశారు. వెరీ వెరీ హ్యాపీ మహేష్ జీ, థ్యాంక్స్ అలాట్. నా పేరు రాజ్కుమార్, ఆర్కే స్టూడియోస్ బ్యానర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ మూవీ ఇది చందమామ కథలు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారితో నేను ఈ సినిమా చేస్తానండి. నేషనల్ అవార్డు వచ్చినటువంటి సినిమా చేసిన డైరెక్టర్ గారితో ఈ సినిమా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జబర్దస్త్ డాల్ తెలుసు కదండి రష్మి గురించి, చిన్న టీవీ అంత ఊపేస్తుంది, ఇప్పుడు పెద్ద టీవీ పెద్ద స్క్రీన్ ఊపడానికి వస్తుంది. ఆ అమ్మాయిని నేను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మా సిద్ధు మెయిన్ లీడ్ అండి, ఇందులో అతన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను. అలాగే సెంధిల్ గారి అసిస్టెంట్ రామ్రెడ్డిని సినిమా కెమెరామ్యాన్గా నేను ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అండి, ఇంట్రొడ్యూస్ చేస్తానండి. సో అది కూడా నేను చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ టాకీ పాట అంతా కంప్లీట్ చేసుకున్నామండి. ఈ యూనిట్ అందరికి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే 40 డేస్లో మేము మొత్తం టాకీ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. అంతేనా, 40 డేస్లో టాకీ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసామండి. ఇక 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ వీక్లోనే బ్యాంకాక్ వెళ్తున్నామండి, సాంగ్స్ కూడా ఫారెన్ వెళ్తున్నాము. సాంగ్స్ కంప్లీట్ చేసేసుకుని వచ్చి నెక్స్ట్ మంత్ మంచి స్లాట్ చూసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సబ్జెక్ట్ చాలా బాగుంది, డైరెక్టర్ గారు చెప్పారు. అలానే సాంగ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు, పాపం తను చాలా కష్టపడి ఇచ్చారు, చాలా బాగుంది. ప్రవీణ్ సత్తారు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఇమీడియట్ ఫిల్మ్ చేయడం ఇస్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ ప్రివిలేజ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. అలాగే రాజ్ కుమార్ గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ ప్రాజెక్ట్ పాసిబుల్ అవ్వడానికి రీజన్ రాజా రవీంద్ర గారు, థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. ఐ వర్క్ విత్ చాలా మంచి యాక్టర్స్ తోటి ఈ సినిమాలో నేను వర్క్ చేశాను. ఉన్న సినిమాలో ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ యాక్చువల్లీ యాక్టర్స్, నరేష్ గారు, మహేష్ మాంజ్రేకర్, శ్రద్ధ దాస్ అండ్ మై పేర్ కోస్టార్ రష్మి, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇంకా సీనియర్. గుడ్ మార్నింగ్ అండి, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఫస్ట్లీ ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు రవీన్ గారికి అండ్ ఆర్కే గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ విన్నింగ్ అ నేషనల్ అవార్డ్ ప్రవీణ్ గారు కావాలంటే ఎవరితో అయినా ఆయన ఎవరినైనా చెప్తే వాళ్ళు వచ్చి డెఫినెట్గా పెద్ద 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 హీరోస్ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా వచ్చి వాళ్ళతో యాక్ట్ చేయడానికి డెఫినెట్గా ఎస్ అంటారు, నో టూ వేస్ అబౌట్ ఇట్. అయినా హీ కాస్టెడ్ మీ అండ్ సిద్ధు ఇన్ దిస్ ఫిల్మ్, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఫర్ దాట్. అండ్ సెకండ్లీ ఆర్కే గారు ఆ కన్వెన్షన్కి బిలీవ్ చేసి, బికాజ్ మన ఇండస్ట్రీలో టెలివిజన్కి టెలివిజన్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఎస్పెషలీ లీడ్లో తీసుకోవడం అంటే ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్. కానీ ఈ మిత్లో బిలీవ్ చేయకుండా నేను ఈవెన్ దో నేను స్మాల్ స్క్రీన్లో హోస్ట్ చేస్తున్నాను అయినా యాజ్ ఎ లీడ్ అంటే క్యారెక్టర్ రోల్గా చాలామంది ఆఫర్స్ వస్తాయి, చాలామంది క్యారెక్టర్ రోల్స్కి ఇస్తారు, కానీ యాజ్ ఎ లీడ్ యాజ్ ఎ లీడ్ ఇవ్వడం అనేది ఐ థింక్ ఇట్స్ రియలీ రియలీ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్కే గారు ఫర్ దాట్. ఆ మిత్లో బిలీవ్ చేయకుండా హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దట్ బ్రిడ్జ్ సార్. అండ్ ప్రవీణ్ గారు యూట్యూబ్ ఆ బ్రిడ్జ్ కవర్ చేయడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆన్ ద హోల్ ఇప్పుడైతే సాంగ్ షూట్కి
బయలుదేరాలి. సో ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. చాలా లొకేషన్స్ ప్లాన్ చేసాం అన్న. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ గారు ఇస్ బీన్ వెరీ వెరీ జనరస్ అండ్ ఈ లైక్ లేదండి ఫారెన్ వెళ్ళి షూట్ చేసేద్దాం. సో ఇప్పుడు దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో వన్స్ వీఆర్ బ్యాక్ సాంగ్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ ది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారి గురించి చెప్పాలి, డైరెక్టర్ గారి గురించి. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చాక చేసిన ఫిలిం ఇది. ఈయన కథను బట్టి దాంట్లో క్యారెక్టర్స్ని బట్టి ఆర్టిస్ట్ని తీసుకున్నారు తప్ప ఇమేజ్ సైడ్ ఆలోచించకుండా కథ బాగుండాలి, సినిమా బాగుంటే అదే ఆడుతుందని చెప్పి ఒక కాన్సెప్ట్లో ఆయన ఈ సినిమా చేశారు. దానికి ఆర్కే గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆర్కే గారు ఏమన్నారంటే మంచి హీరోయిన్ పెట్టి మంచి హీరోయిన్ పెట్టి పెద్ద సినిమా చేద్దామంటే కూడా ప్రవీణ్ గారు అలా అన్నప్పుడు ఈయన దాన్ని కన్విన్స్ అయ్యి సినిమా ఫస్ట్ బాగుంటే అంత ఎనర్జెటిక్గా సిద్ధు తప్ప ఎవరూ చేయలేరని చెప్పి బిలీవ్ చేసి సిద్ధుని అలాగే ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బబ్లీ బబ్లీగా ఉండాలి రేష్మిని పెట్టి సినిమా చేశారు. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో, చాలా కీ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత నేను కూడా బిజీ అవుతాను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది యూనిట్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీచరణ్. ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి, గుంటూరు టాకీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రవీణ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. నవ్ ఐ నో వై, అంటే ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ చాలా ప్రిసైజ్గా కూర్చున్నాము సాంగ్స్ మీద, ట్యూన్స్ మీద చాలా డెప్త్లో అని చెప్పారు. ఒక పాట చేసినప్పుడు ఇలాగే ఉండాలి అని. సో అలాగే వచ్చేటట్టు చాలా ప్రయత్నించి చాలా కష్టపడి చేసాం. అండ్ యా, సూన్ ది ఆడియో విల్ బి అవుట్. థ్యాంక్ యూ.